తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారం జోరుగా సాగుతుంది. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియడంతో రామచంద్రపురం వార్డు అభ్యర్థిగా పోటీ చేయుచున్న గాథం సిటీ శ్రీదేవి తమ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయంతో గెలుపించాలని వార్డు ప్రజలను గడప గడపకు వెళ్లి వేడుకున్నారు. ఈ ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థిని భర్త గాథం సిటీ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు సంక్షేమ పథకాలకు చాలా ప్రజాదరణ ఉందని అన్నారు. అభివృద్ధి ఎజెండాగా మున్సిపాలిటీ 22వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే వార్డుకు సంబంధించిన అభివృద్ధి పనులను తక్షణమే చేస్తానని మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 22వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నా సతీమణి గాథం సిటీ శ్రీదేవి పోటీ చేస్తూ ఉంది. 22వ వార్డులో ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలే దానికి కారణమని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో బీసీ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రులు చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారు అభివృద్ధి ఆయన నియోజకవర్గ అభివృద్ధి ఆయన చేస్తున్నటువంటి తీరు కృషి మాకు ఎంతగానో ఈరోజు ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మరి మేము 22వ వార్డులో పోటీ చేస్తూ ఉన్నాం. 22వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా 22వ వార్డులో పోటీ చేయడానికి వారు మాకు సీట్ ఇచ్చి మా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా వెంట ఉండి ఈ వార్డులో ఉన్నటువంటి మా బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు పార్టీ నాయకులు అందరూ కూడా అలాగే కూడా ఉన్న సోదరి సోదరి మనులు అందరూ కూడా మాకు ఎంతో సహకరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.